అక్బరాజులు ఈ కరోనా వచ్చిన తర్వాత వారు పడుతున్న బాధల గురించి మాట్లాడటానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసాం. మరి కరోనా వచ్చిన తర్వాత ఈ ఎక్స్పోర్టర్స్ అన్నీ కూడా ప్రాసెస్ చేయటం ఆగిపోవడం వల్ల రైతులు కంగారు పడి వారి ఉత్పత్తులన్నింటినీ కూడా మరి అతి తక్కువ ధరకి 50% కన్నా మార్కెట్ ధరల కన్నా తక్కువకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చి రైతులు ఆందోళనలో ఉన్నారు. కానీ ఆక్వా రైతులు, ముఖ్యంగా రెయిల్ రైతులు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, రేట్లు తగ్గిపోతాయి, రైలు ఎవరో కొనరేమో, కరోనా వల్ల దేశం ప్రపంచం అంతా ఇబ్బందుల్లో ఉంది, కొనరేమో అన్న ఫీలింగు ఆక్వా రైతుల్లో ఉండి ఒక్కసారిగా రైతులందరూ కూడా ఏ అకౌంట్ ఉన్నా కానీ తీసేద్దాం, ఫ్యూచర్లో రేట్ ఉండదేమో, కొనివాడు ఉండడేమో అని అభద్రతా భావంతో ఉన్నారు. అలాగ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మన ముఖ్యమంత్రి గారు ఈ కోస్టల్ ఏరియాలో అంతా కూడా ఆక్వాని అభివృద్ధి చేయాలి, రైతులకి అండగా ఉండాలి, దీని ద్వారా ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా ఎంతో మన దేశానికి వస్తుంది కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆయన అధికారంలోకి రాగానే మరి ఆక్వా రైతులందరికీ కూడా కరెంట్ ఛార్జీలను కూడా 3-3.5 ఉన్నదాన్ని దాన్ని తగ్గించి రూపాయినరకి ఇలా ఆక్వాకి సబ్సిడీ మీద కరెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మరి రైతులు ఆందోళన చెందిన టైంలో మన ముఖ్యమంత్రి గారు అలాగే మత్స్యశాఖ మంత్రి మోపిదేవి గారు కూడా అధికారులందరితోటి ఎక్స్పోర్టర్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మార్కెట్టు ఎక్స్పోర్టు రేట్లు, ఎక్స్పోర్టర్స్ చేస్తున్న కంపెనీల కష్ట సుఖాలు అన్నీ కూడా ఆలోచించి వారందరి సమక్షంలో ఒక రేట్లు నిర్ణయించి ముఖ్యమంత్రి గారు ఒక రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. కానీ లేబర్ రావట్లేదు, ప్రాసెసింగ్ అవ్వట్లేదు అనే కారణాల చేత ఎక్స్పోర్టర్స్ పూర్తిగా వాళ్ళ రైతుల దగ్గర నుంచి సరుకు తీసుకోకపోవటం వల్ల రైతులు అభద్రతా భావనకు లోనై దళారుల చేతిలో పడి మరి 50% కన్నా కూడా గవర్నమెంట్ నిర్ణయించిన రేట్ల కన్నా 50% కన్నా తక్కువ రేటుకే అమ్ముకొని బయటపడాలనే ఉద్దేశంతో రైతులు ఆందోళనగా ఉన్నారు. ఆ సందర్భంలో కొంతమంది నన్ను కూడా అప్రోచ్ చేయటం రావడం జరిగింది, అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను వాళ్ళందరికీ ధైర్యం చెప్పి నేను ఎక్స్పోర్టర్స్ కంపెనీలని రిక్వెస్ట్ చేసి కొంతవరకు గవర్నమెంట్ రేట్లకే నా ద్వారా 100 టన్నుల పైన కొంతమంది ఇబ్బంది పడుతున్న రైతులకి కంపెనీలకు చెప్పించడం కూడా జరిగింది. కానీ ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేటప్పటికీ మనం చూసుకుంటే ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపెనీలకి లేబర్ వచ్చి ఏర్పాటు చేసి కంపెనీలు నడిచేలా చూసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల మీద ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ప్రజాప్రతినిధులే ఈరోజు అతి తక్కువ ధరకు రైతుల దగ్గర రెయ్యలు తీసుకుని, మన ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మన ఉండి ఎమ్మెల్యే గారి స్థలంలో ఏలూరుపాడులో మెయిన్ రోడ్డు పక్కనే 3 షిఫ్ట్ల కింద ఆటోల్లో జనాలు తీసుకొచ్చి ప్రాసెస్ చేస్తున్నారు. ఆయన తప్పేం లేదు, చేసుకోవచ్చు. మీ కంపెనీలకి 3 షిఫ్ట్లో ఆడవాళ్ళు అంతమంది వచ్చి, కంపెనీ కూడా కాదు, అది ఒక ఓపెన్ ప్లేస్లో స్టామినాలు వేసి మాస్కులు సరైన శానిటేషన్ లేకుండా మీరు జనాలు తీసుకొచ్చి ప్రాసెస్ చేస్తున్నారు, అది మీ వ్యాపార విషయం. కానీ మీరు ఏదో ప్రజాప్రతినిధిగా అదే లేబర్ని ఈ కంపెనీలు కూడా ఏర్పాటు చేసి కంపెనీలు కూడా సరుకు కొనేలాగా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. మరి అధికార పార్టీకి ఒక లోకల్ ఇన్ఛార్జ్గా ఉన్న నాకు కూడా భావిస్తుంది. నేను రెగ్యులర్గా నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి గవర్నమెంట్ రేటుకే నేను ఈరోజు వరకు ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా తక్కువ కాకుండా ఎక్స్పోర్ట్ కంపెనీలతో మాట్లాడి ఆ రేటు వాళ్ళకి వచ్చేలాగా నేను సరుకులు ఇప్పించడం జరిగింది. అంతేగాని మీరు మీకు మీ దగ్గర సత్తా ఉంది, మీకు పిలిస్తే మా లేబర్ వచ్చే అవకాశం ఉంది, దయచేసి ఆ ఎమ్మెల్యే గారిని కూడా మీ వ్యాపారానికి ఎలాగైతే తీసుకొచ్చి లేబర్ని చేయిస్తున్నారు, అలాగే కంపెనీలకు కూడా కొంచెం లేబర్ సప్లై చేసి ఎక్స్పోర్ట్ కంపెనీలు కూడా చేసి మన ఆక్వా రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
ఇదే సమయంలో పొద్దున్న నేను రాష్ట్ర మంత్రివర్యులు రంగనాథరాజు గారి దగ్గర కూడా ఇదే విషయం మీద, రైతుల కష్టాల మీద ఈ ఉదయం ఆయనతో కలగడం జరిగింది. ఇక్కడ ఉన్న జరిగిన విషయాలన్నీ కూడా చెప్పాను. బయట అయితే ప్రాసెస్ చేయడానికి జనాలు తీసుకెళ్తున్నారు తెప్పించి ఎవరిలో కూడా కంపెనీలకు పంపలేదు, కంపెనీ వాళ్ళు జనాలు రావట్లేదని ప్రాసెస్ చేయట్లేదు. మరి దీని మీద ఏదైనా గట్టిగా ఉండకపోతే రైతులు చాలా ఇబ్బంది పడతారు. ఎట్టి పరిస్థితుల్లోని ఎక్స్పోర్ట్ కంపెనీల చేత మనం ఇవి కొనిపిస్తేనే రైతులు బాగుపడతారు లేకపోతే ఇబ్బంది పడతారు అనే విషయం ఈరోజు ఉదయం మంత్రి గారితో మాట్లాడటం జరిగింది. మంత్రి గారు కూడా కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఎక్స్పోర్ట్ కంపెనీలు అందరూ కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసి కొనేటట్టు చూడాలి, లేకపోతే మనం ఎక్స్పోర్ట్ కంపెనీల మీద కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. మరి ఎక్స్పోర్ట్ కంపెనీలు కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, ఈ ఇక్కడ ఉన్న ఉండి నియోజకవర్గంలో ఉన్న కంపెనీలన్నీ కూడా చిన్న కంపెనీలుగా స్టార్ట్ అయ్యి ఈరోజు రైతుల సహకారంతో వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసుకుని ఇవాళ 100 కోట్లు 1000 కోట్లు వ్యాపారాలు చేసే స్థితికి మీరందరూ ఎదిగారు, చాలా సంతోషం. కానీ ఏ రైతుల వల్ల అయితే మీరు ఇంత మీ వ్యాపారాలు అభివృద్ధి చేసుకున్నారో ఆ రైతుల మీద కూడా కొంచెం దృష్టి పెట్టవలసిన బాధ్యత మీ మీద ఉంది. మరి తప్పనిసరిగా మీరు ఇమీడియట్గా ఎలాగైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఈ రైలు కొన్న రైలుకి వెళ్తానికి జనాలు ఎలాగ తీసుకెళ్తున్నారు అదే ప్రాతిపదికలో మీరు కూడా లేబర్ని మొబిలైజ్ చేసి ఇమీడియట్గా మీరు సరుకు కొనాలి, రైతులను ఆదుకోవాలి. ఇంకేదంటే మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారు, మత్స్యశాఖ మినిస్టర్ గారు, అధికారులు అందరూ కూర్చుని అన్ని మీ ఎక్స్పోర్ట్ కండిషన్స్, మీ ఎక్స్పోర్ట్ ఏ ఉన్నాయో, మీ ఖర్చులేంటో అన్నీ కూడా లెక్క చేసి అందరి సమక్షంలో తీసుకున్న నిర్ణయించిన రేట్లు కాబట్టి అవి దాన్ని మీరు డినై చేయకుండా తప్పనిసరిగా ఆ రేట్లకి మీరు రైతుల దగ్గర డైరెక్ట్గా మీరు తీసుకోవాలి. మధ్యవర్తుల ద్వారా కొనడం వల్ల ఏమవుతుందంటే అయిన కాడికి రైతుల దగ్గర మీరు కొనకపోయేటప్పటికీ రైతులు ఆందోళనతో అయిన రేట్లకి ఇవి దళారులకు అమ్మటం, ఆ దళారులు ప్రాసెస్ చేసి వాళ్ళు ఎవరు ఎక్స్పోర్టర్స్ కాదు, ఏ రై కొన్నా అది త్రూ మళ్ళీ మీ కంపెనీల ద్వారానే ఎక్స్పోర్ట్ అవ్వాలి. అది మరి మీ పాత్ర ఎంత ఉందో, ఆ దళారుల పాత్ర ఎంత ఉందో మాకు తెలియదు. కానీ మరి దొడ్డిదారుని అలా చేసి ఎవరైతే మీకు బంగారు బాతుల గుడ్లు పెట్టి ఉన్న పెట్టి అందిస్తున్న రైతుల్ని కాదని బాతులను కోసే పరిస్థితికి మాత్రం దయచేసి ఎక్స్పోర్ట్ కంపెనీలు రావద్దని కోరుకుంటున్నాను. దయచేసి రైతులకు సహకరించండి, మీకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం మీకు లభిస్తుంది, అలాగే లోకల్గా కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా మేము మీకు అండగా ఉంటాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ దళారీ వ్యవస్థని పక్కన పెట్టి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ముందుకు రావాలి. వారికి లేబర్ రావడంలో ఇబ్బందులు ఉన్నా, వారికి ఏమైనా అనుమతులు కావాలన్నా, అవన్నీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా కొంచెం ఎక్కువ రైతులకి మీరు మద్దతు ఇచ్చి వాళ్ళ సరుకులు కొంటేనే ఫ్యూచర్లో ఎక్కువ బిజినెస్ బాగుంటుంది, మీ బిజినెస్ బాగుంటుంది. కష్టకాలంలో ఉన్నారు రైతులు, ఆందోళనలో ఉన్నారు, తప్పనిసరిగా సహకరించమని చెప్పి ఎక్స్పోర్ట్ కంపెనీలు కోరుకుంటున్నాను. అలాగే రైతు సోదరులందరికీ కూడా, ఎక్కువ రైతు సోదరులందరూ కూడా ఒకటే విషయం చెప్తున్నాను, రేట్లు తగ్గిపోతాయని మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీరు అత్యవసర పరిస్థితిలో అవుతేనే పట్టుబడులు పట్టండి, దళారులు మాట్లాడి అయిన కాటికి రేట్లు అమ్మొద్దు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మా దగ్గర మాకు సంప్రదించండి, ప్రజాప్రతినిధులు ఎవరున్నారో అందరినీ సంప్రదించండి. ఎవరి తరహాలో వాళ్ళు మేము ప్రయత్నాలు చేస్తాం మీ సరుకు కంపెనీలకు వెళ్ళేలాగా, గవర్నమెంట్ నిర్ణయించిన డబ్బు మీకు వచ్చేలాగా మీకు రాబట్టడానికి మేము ఎప్పుడూ మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఎవరు కంగారపడద్దు, రేట్లు తగ్గి ప్రసక్తి లేదు. ఏదున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు పూర్తిగా అండగా ఉంటుంది. మేమందరం కూడా ఎప్పుడైనా సరే మీ కష్టకాలంలో మీకు అండగా ఉంటాం. నేను ఎక్కువ రైతునే, నేను గత 25-30 సంవత్సరాల నుంచి నేను కూడా రైల్ కల్చర్ చేస్తున్నాను, నాకు కూడా ఇందులో ఉన్న బాధ కష్ట సుఖాలన్నీ తెలుసు. అందుచేత రైతులందరినీ కోరుకునేది ఏంటంటే మీరు అదే పడవద్దు, రేట్లు తగ్గుతాయని ఎవరు చెప్పినా మీరు నమ్మొద్దు, ప్రభుత్వం మనకు అండగా ఉంటుంది. అవసరమైతే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన తప్పనిసరిగా మనల్ని ఆదుకుంటారు, ఇబ్బంది పడద్దు. ఏదైనా వైరస్ వచ్చి ఎమర్జెన్సీ అయ్యి ఇంకా ఆపలేని పరిస్థితులు ఉంటేనే పట్టుబడికి వెళ్ళండి. దయచేసి కొంతకాలం మీ చెరువులు ఎవరిని పట్టొద్దు, రేటు పడిపోతుందేమో ఆందోళన చెందొద్దు, తప్పనిసరిగా మంచి రోజులు వస్తాయి, కంగారు పడద్దు అని చెప్పి రైతులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.